కౌరవ సభలో కూడా ఇలాంటి పదజాలం చూడలేదని నెల్లూరు జిల్లా కోవూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమంలో ఈ రోజు జరిగిన శాసనసభ సమావేశంలో జరిగిన దుశ్చర్యలు యావత్ ఆంధ్రప్రదేశ్ సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని అక్కడి కార్యకర్తలు నెల్లూరు పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి చెక్క మదన్ సోషల్ మీడియా కన్వీనర్ మిగిలిన వారు పాల్గొన్నారు. శాసనసభలో నిజంగా అప్పుడెప్పుడో మన కురుక్షేత్రంలోనో మరో పర్వంలో చదువుకో ఉంటాం దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అన్నట్టుగా కౌరవ సామ్రాజ్యంలో కూడా కౌరవ సభలో కూడా ద్రౌపదికి అన్యాయం జరిగినప్పుడు కూడా ఈచనీచంగా మాట్లాడుకోవడం బహుశా సాక్షాత్తు శాసనసభ ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నటువంటి సభ ఆ సభలో 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి మాట్లాడుతూ ఉంటే మైకులు కట్ చేయడం కాకుండా అసభ్యకరంగా అవమానకరంగా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి యొక్క పైశాచిక నిదర్శనంగా కనబడుతూ ఉంది. విరాట్ పర్వంలో అసహ్యంగా నవ్వుతున్న రాజుల మాదిరిగా రాజ్యాధికారం తగ్గించుకున్నటువంటి ఈ పిచ్చి తుగ్లక్ శాసనసభలో నవ్వుతూ వ్యక్తులపైన వారి కుటుంబ సభ్యులపైన కనీసం మహిళలను గౌరవం కూడా లేకుండా వాళ్ళపైన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా తల్లి ఉంది, జగన్మోహన్ రెడ్డి కూడా బిడ్డలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా కుటుంబం ఉంది. ఆ కుటుంబం గురించి శాసనసభలో అసహ్యంగా మాట్లాడితే ఈ జగన్మోహన్ తట్టుకోగలని అడుగుతూ ఉన్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నటువంటి ఆంబోతు రాంబాబు కానీ బూతుల మధ్య నాని కానీ వీళ్ళ బర్త్ సర్టిఫికేట్ వీళ్ళు తెలుసా అడుగుతూ ఉన్నాం. అదే పాటు మేము మాట్లాడితే వీళ్ళ పరిస్థితులను గౌరవించాలని మేము కోరుతూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నటువంటి పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి దుర్మార్గులకి ఈ పిశాచాలకి శాసనసభలో గొడవ తిరిగినటువంటి వైఎస్ఆర్ సిపి కుటాలకి దెయ్యాలకి మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రోజున గుర్తు పెట్టుకుని తిరుతాం. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు కంటి కన్నీరు కారింది, కారినటువంటి ప్రతి కన్నీటి పొట్టి ప్రతీకారం తీర్చుకుని తిరుతాం. ఆ ఉప్పెనలో సునామీలా మీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఈ ఆంబోతు రాంబాబు ఆ బూతుల మంత్రి కొడాలి నాని వీళ్ళందరూ కొట్టుకుపోతారు, ప్రతీకారం తీర్చుకుని తిరుతాం. రగిలిపోతున్న తెలుగుదేశం ప్రతి కార్యకర్త, రగిలిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం, ప్రతి తల్లి, ప్రతి మహిళ, ఈ బూతుల మంత్రులు, ఈ పిశాచాలు, ఈ దయ్యాలు, ఈ వైసీపీ గుండాలకి చరమగీతం పాడతాం. మళ్ళీ సీఎంగా చేసి చంద్రబాబు నాయుడు గారిని శాసనసభకు పంపించేంత వరకు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త నిద్రపోడు చెప్పి తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నాం. కబడ్తార్ జగన్మోహన్ రెడ్డి, కబడ్తార్ ఆంబోతు రాంబాబు, కబడ్తార్ బూతుల మంత్రి, మీ మీద ప్రతీకారం తీర్చుకుని తెలుతాం. మా యొక్క నాయకుల యొక్క కన్నీటి కారణ కన్నీటికి ప్రతీకారం తీర్చుకుని తెలుతాం చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఎంతో మహోన్నతమైనటువంటి దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష పార్టీ నాయకులైనటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అధికార పక్షం అధికార మదంతో ఏం మాట్లాడుతున్నారో తెలియలేనటువంటి పరిస్థితుల్లో శాసనసభ్యులు అనే పదానికి అర్థం కూడా తెలియనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 7 పదుల వయసు దాటి ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని దుఃఖంసాకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ హింసపరచడం అనేది అత్యంత హేయమైనటువంటి చర్య. ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద మాట్లాడడం వదిలేసి కేవలం ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారికి మైలేజ్ పెరుగుతుందో అనే ఉద్దేశంతో విమర్శలు అనేది చేయకుండా మాటలు మాట్లాడుతూ ఎంత ఇబ్బందులకు గురి చేస్తూ సాక్షాత్తు
ఒక విజన్ ఉండేటువంటి నాయకుడిని కళ్ళ నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి దాకా తీసుకొచ్చారు. కుటుంబాల వ్యవహారాలతో మాట్లాడుతూ వస్తున్నారు. ఏమన్నా ఇది ఏమన్నా మీకు ఏమన్నా కొంచెం అన్న పద్ధతి అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల పరిపాలనలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, అదే ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కావచ్చు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కానీ ఏ రోజన్నా కుటుంబాల గురించి మాట్లాడుకున్న పరిస్థితులు ఉన్నాయా? కొంచెమైనా ఆలోచిస్తున్నారా? ఏం మాట్లాడుతున్నాం? అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో బతుకుతున్నావా, లేకపోతే మీరు సొంతంగా రాసుకున్నటువంటి రాజారెడ్డి రాజ్యాంగంలో బతుకుతున్నారా? ఆలోచించి మాట్లాడుతున్నారా? కబడ్దారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రజలందరూ గమనిస్తున్నాం. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా బరాయిస్తాం. తెలుగుదేశం పార్టీకి తెలిసింది ఒకటే ఒకటి, పోరాట పక్షం, పోరాడుతూనే ఉంటాం. తిరిగి మా జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నటువంటి మాటకి ఖచ్చితంగా కట్టుబడి 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని మీకు తగిన గుర్తు చెప్తాం, గుణపాఠం చెప్తామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని మిమ్మల్ని చేదరించుకునేటువంటి పరిస్థితులు తొందరలో ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా ఆ కొడాలని ఆగి అతను అసలు నేను మాట్లాడేదానికన్నా కొంచెమన్నా మీకు ఇంగిత జ్ఞానం ఉందా? ఆ మాట తీరు దాన్ని చూస్తుంటే జనాలు అసహించుకుంటారు. నమస్కారం. గట్టిగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ దేవాలయమైనటువంటి సచివాలయం దేవాలయమైనటువంటి ఒక శాసనసభలో ఆ రోజు కౌరవ సామ్రాజ్యంలో జరిగినటువంటి ఒక దారుణమైన సంఘటన కూడా తలపించేటటువంటి ఒక నీచమైన కార్యక్రమం చేశారు. ఇది నిజంగా కూడా యావత్ భారతదేశం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించి ఎంతోమంది విద్యావంతులకి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకి ఉపాధికి కొనుక్కున్న మహానుభావుడు, స్వర్ణాంధ్రప్రదేశానికి సంకటం కట్టుకుంటున్న మహోన్నత వ్యక్తి, అలాంటి వ్యక్తిని సాక్షాత్ దేవాలయమైనటువంటి శాసనసభలో ఈ విధంగా అన్నీలు దాచేటటువంటి చేసిన మనాలి నాని గారు, మీరు ఎవరికి పుట్టారు, మీ యొక్క చరిత్ర ఏంటి అందరికీ తెలుసు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాదాల కింద అడుక్కొని దేహి అంటే మీకు రాజకీయ జీవితాన్ని ప్రదర్శించిన మహానుభావుడికి ఈ విధంగా మీరు ఈ విధంగా గౌరవమా? ఇది మీకు తగున? ఆంధ్రప్రదేశ్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. రాబోయే ఎలక్షన్లో రాబోయే 2024లో మీకు తగిన బుద్ధి చెప్తారని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విరాట్ పర్వాన్ని ఈ యొక్క కౌరవ సభలో ఒక దుర్యోధనుడిగా మీరు చూస్తూ ఉన్నారు. ఇది పక్క రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిని మీరు చూసి నేర్చుకోండి. వారి యొక్క పాలన ఏంది, వారు చేసే కార్యక్రమాలు ఏంది, వాళ్ళు ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా గౌరవిస్తున్నారనేది కనీసం మీరు ఇంగిత జ్ఞానం లేకుండా నవ్వుతూ ఉన్నారే. మీకు కనీసం ఒక ముఖ్యమంత్రిగా మీకు ఒక బాధ్యత ఉందా? ఈ శాసనసభలో మీకు ఇది ఈ విధంగా చేయడం అనేది ధర్మంగా ఉందా? చూస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గాన్ని అణిచివేసేదానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుతూ ఉన్నారు. అలాగే మీరు ఈరోజు ఏవైతే దుర్మార్గం చేసి సంకల్ప గుద్దుకుంటా మేము గెలిచామని అనుకుంటున్నారు, ఎంత ఓటింగ్ శాతం తగ్గిందనంటే చాలా వరకు ఓటర్సు మీకు భయపడి ఓట్లు వేయడానికి బయటికి రాలేదు. అదే మీ వినాశనానికి మీ యొక్క పతనానికి కారణం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ